ఏపీలో కూడా మున్సిపల్ కార్మికుల సమ్మె 6 రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం ఇటు కార్మికుల పట్టు వేయటం లేదు. పట్టణాల్లో ఎక్కడికక్కడ చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో వీధులన్నీ కంపుకొడుతున్నాయి. మరోవైపు కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విపక్షాలు ఆరోపించాయి. పలు జిల్లాల్లో కార్మికులు నిర్వహించిన ఆందోళనలకు నేతలు సంఘీభావం వ్యక్తం చేశారు. విశాఖలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు అఖిల పక్షాలు మద్దతు పలికాయి. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. సమ్మె 6 రోజుకు చేరడంతో క్షీణిస్తున్న పారిశుద్ధ్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లపై పోరాడతామని సంఘీభావం పలికారు గుర్తింపు యూనియన్ గౌరవ అధ్యకుడు విష్ణుకుమార్ రాజు. వారు డిమాండ్ చేస్తున్నట్టుగా 0-1-0 పద్ధతి ప్రకారం ప్రభుత్వం జీతాలు చెల్లించమడంలో దురాశేమీ లేదని వారి తరపున పోరాడతానన్నారాయన. ఈ రోజు 0-1-0 పద్ధతి కోట్ల రూపాయలు అభివృద్ధి ఖర్చు పెట్టుకోవచ్చు. సంవత్సరానికి మనం ఎంత అభివృద్ధి చేయొచ్చు? 340 కోట్లతో సంవత్సరానికి. ఇక్కడ పోరాటం చేస్తాం. మా మీద పత్రం చేయడానికి ప్రభుత్వం సరే, ఏ ఉద్యోగస్తులైనా సరే, వాళ్ళ తాలూకు హక్కుల కోసం పోరాడతారు. కానీ జీఎంసీ ఉద్యోగులు విజయవాడ మున్సిపల్ కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. మేయర్ కోనేరు శ్రీధర్ ఇంటి ఎదురుగా 9వ నంబర్ జాతీయ రహదారిపై వేలాదిగా బయటించారు. మున్సిపల్ కార్మికుల ముట్టడి తెలిసి మేయర్ ఉదయమే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. మేయర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కదలబొమ్మంటూ కార్మికులు రోడ్డుపై బయటించారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. ఎంతసేపున్నా మేయర్ రాకపోవడంతో ఆయన ఇంట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా జిల్లా నందిగామలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు స్థానిక గాంధీ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్వచ్చ భారత్ అంటూ ప్రగల్భాలు పలికి పారిశుద్ధ్యం నిర్వహించే కార్మికులను చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల నాయమైన డిమాండ్లను వెంటనే